ఎవరు చంద్రబాబు నాయుడు ఇంకోటికి ఎవరికి అవకాశం ఇవ్వడు కదా, ఇస్తే కొడుక్కి ఇస్తాడు లేదా వాళ్ళ బావమరిదికి ఇస్తాడు, అంతకుమించి కొత్తగా వాళ్ళకి తీసుకొచ్చాం ఎవరుగా. వాళ్ళ వాళ్ళు దీంట్లో మనిషి వల్ల సాధ్యమా అసాధ్యమే ఉంది, ఆయన కెరియర్ని బిల్డప్ చేసుకోవడంలో ఉంటుంది. ఏదేమైనా జగన్ ఉన్నంతకాలం ఇప్పుడప్పుడే బిల్డప్ అవడానికి ప్రజలు ఆమోదించడమేగా బిల్డప్ అవ్వటం అంటే. నువ్వు చెప్పేది వినాలిగా, నువ్వు చెప్పేది నమ్మాలి కదా. నమ్మాలి అంటే వీడు అవసరం తీరింది ఇక్కడ ప్రజలకి. ఇంతకంటే ఇంతకు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను లెక్కేసుకున్న దాని మీద నిలబడతాడా నిలబడ్డా అనేటువంటి విజన్ ఉంటుంది. సైకిల్ యాత్ర చేయటం, నడిచి యాత్ర చేయటం, బస్సు యాత్ర చేయటం, పాదయాత్ర చేయటం, ఇవన్నీ రొటీన్ అమ్మా. కాకపోతే ఏంటంటే నువ్వు ఏ యాత్ర చేసినా నువ్వు ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉండాలి. ఆడికి వాడి అవసరం ఏంటనేటువంటి విజన్ ఉండాలి. అది చూడగలగాలిగా నువ్వు వాడి నీడ్ ఏంటి, వాడు అవసరం ఏంటి, వాడు ఏం కష్టపడుతున్నాడు, ఎలా ఉన్నాడు, వాడికి కావాల్సినటువంటి సమాజంలో వాడికి కావాల్సినటువంటి వసతులు ఏంటి, వాడు దేని మీద బాధపడుతున్నాడు, వాడికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయగలం, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, వీటన్నింటిని అధిగమించేటువంటి విజన్ నీకు ఉండాలి. ఆ విజన్ నీకు ఉంటే నువ్వు ఏ యాత్ర చేసినా వాడు ఎవరో ఏదో చెప్పినట్టు ఏదో చేసుకుంటూ పోతున్నావు ఏదో చేయాలని అనుకుంటే ఇవాళ ప్రజలు కూడా అంత ఈజీగా ఏం లేరు. మీకు అంతకుముందు చెప్పింది చేయలేదు, ఇప్పుడు చెప్పింది చేస్తున్నారు, క్లియర్గా కనపడుతుందిగా. నిన్న మాణిక్య వరప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అమ్మడి రాంబాబు గారితో కలిసి. ఈ సుప్రీంకోర్టులో ఈ పేద ప్రజలకు అమరావతిలో ఇళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అంటే సామాజికంగా ఉండేటువంటి ఈక్వేషన్ దెబ్బతింటుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వాళ్ళకి ఇస్తే ఇక్కడ ఎన్విరాల్మెంటు సామాజిక లెవెల్ అంటే ఈక్వేషన్ బాగోదు, అందుకని ఇవ్వద్దు అని చెప్పి వాడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారని చెప్పి మాణిక్య వరప్రసాద్ నన్ను చెప్పాడు. అంటే సమాజంలో పక్కవాడు గొప్పవాడి పక్కన గొప్పవాడే ఉండాలి, పేదవాడి పక్కన పేదవాడే ఉండాలి అనేటువంటిది వాళ్ళు ఇప్పుడు నిన్న మాణిక్య వరప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి ఎస్టాబ్లిష్ అయింది. అసలు ఇక కుల వివక్షత, మత వివక్షత, లేకపోతే ఇంకేదో వివక్షత, ఇవన్నీ రొటీన్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కావాల్సింది సామాన్యుడికి ఏం జరుగుతుంది, అడి ఏం తింటున్నాడు, అడి కావాల్సింది ఏంటి, అడిగి మౌలికంగా మనిషికి కావాల్సింది ఏంటి, తిండి గుడ్డ వైద్యం విద్య, నెక్స్ట్ ఉపాధి. నీకు లబ్ధి పొందుతున్నాడా లేదా, పొందుతున్నప్పుడు కనపడుతుందిగా ఇది రోడ్డు వేశారా లేదా, రోడ్డు వేశారు నా ఒక్కడికి కనిపించడం మీ ఒక్కడికి కనిపించడం, ఎవడైతే లబ్ధి పొందుతున్నాడో వాడికి కనపడుతున్నది. లేదు మీకు ఒక బడ్జెట్ కేటాయించారు, ఆ బడ్జెట్లో జరుగుతుంది, జరుగుతుందంటే జరుగుతుందనే అర్థం, ఏదో ప్రూవ్ చేయటమే కదా. దానికి నువ్వు నేను ఒక మాట అంటాం కాదు, నువ్వైనా నేనైనా ఒకళ్ళు తప్పు జరిగింది అనుకో ప్రూవ్ చేయొచ్చుగా, నీకు నాకంటే చేత కాదు. వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి బోల్డ్ నెట్వర్క్ ఉంటుంది, బోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, వాళ్ళు బయటికి తీసుకురావచ్చు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దున్నేవాడిదే భూమి, ఎక్కేవాడిదే బస్సు, ఉండేవాడిది ఇల్లు అని చెప్పే సిపిఐ లాంటి నినాదాలు చేస్తే సిపిఐ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో చేరారు. ఇప్పుడు పేదలకు ఇల్లు పట్టాలు ఇస్తానంటే వద్దంటారండి రామకృష్ణ, సిపిఐ రామకృష్ణ. మంగళగిరిలో టైల ఫ్యాక్టరీ వచ్చింది, టైల ఫ్యాక్టరీ రావడానికి ఇల్లేదన్నాడు వీళ్ళే, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళే జెండా పాతం అంటారు, వాళ్ళే బీదా బిక్కి అంటారు, వాళ్ళే పేదలు బడుగు బలహీన వర్గాలు అంటారు, వాళ్ళే అన్నారు. అటు ఇళ్ళ పట్టాలు ఇస్తానంటున్నాడు కదా, ఇల్లు కట్టిస్తానంటున్నాడు కదా, ఫ్రీగా మీ ఇంటికి మేము కట్టించి పెడతానంటున్నాడు కదా, అక్కడికి ఆ టైం ఇవ్వలేదుగా జగన్మోహన్ రెడ్డికి. అసలు నువ్వు ఇల్లే పాటు నువ్వు వెళ్ళడానికి ఇల్లేదు అంటున్నాడుగా, అంటే ఇప్పుడు బూర్జువా వ్యవస్థతో ఈయన కలిసిపోయినట్టేగా, అంతేగా. అసలు నీకున్నది ఏంటి, నువ్వేం చెప్పదలుచుకున్నావు, నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలని యుద్ధం చేయవలసినటువంటి పార్టీ. ఏ క్యాపిటల్ ఇస్తే అండి, 3 క్యాప్ 36 క్యాపిటల్ అవనివ్వండి. క్యాపిటల్ ఎవడి అని, సామాన్యుడికి క్యాపిటల్తో పని అంటే ఇంటింటికి సచివాలయం అని చెప్పి మీ ఇంటి మీ 50 మందికి 100 మందికి ఏ వార్డులో ఆ వార్డులో సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత 72 వాడి ఇంటికి వచ్చి వాలంటరీ డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు సెక్రటరేట్ గేట్ చూసేస్తాడా, హైదరాబాద్కి వెళ్ళి ఎంతమంది సెక్రటరేట్ చూశారు, హైదరాబాద్ వెళ్ళి హైకోర్టు ఎంతమంది, గవర్నమెంట్కి హైకోర్టుతో పని ఉంటుంది, మనకేం పని ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.